నిన్నటి రోజున ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి మైనప్పల హనుమంతరావు గారు ఈ మల్లన్న సాగర్ పర్యటన పేరిట గజ్వేల్కు తుక్కాపూర్లో వచ్చి బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద గత ప్రభుత్వం మీద నోటికి వచ్చినట్టు కార్కూతులు కూర్చుండు ఈ బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ఈ తీవ్రంగా ఖండిస్తున్నాం. మా సిద్దిపేట జిల్లాకు కానీ ఈ దుబ్బాక నియోజకవర్గానికి కానీ సంబంధం లేని వ్యక్తి మైనప్పల హనుమంతరావు. నీ నియోజకవర్గం గతంలో నువ్వు మెదక్లో ప్రాతిధ్యం వహించినావు. ఈ దుబ్బాకకు సంబంధమైంది, సిద్దిపేట జిల్లాకు సంబంధమైంది. ఈ సిద్దిపేట దుబ్బాక కాన్స్టిట్యూన్సీలలో నువ్వు ఏమైనా పైసా పని చేసినావా, పైసా అభివృద్ధి చేసినావా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. వాస్తవానికి మల్లన్న సాగర్ సంబంధించి ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నప్పుడు ఈ మైనప్పల హనుమంతరావు గారు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, ఎమ్మెల్యేగా పనిచేసారు. మరి నోరు మూసుకుపోయిందా? ఈరోజు ప్రజల గొంతులకు మాట్లాడదామంటున్నావు. కేసీఆర్ గారు ప్రజలకు 10 మందికి రైతులకు మేలు చేద్దామని, లక్షల ఎకరాలకు సాగునీరు తాగునీరు ఇద్దామని చెప్పి ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపడితే ఈరోజు వచ్చి బాధితుల పక్షాన మొసలి కన్నీరు కార్చినట్టు నాటకాలు ఆడుతున్నావు. ఆనాడు హరీష్ రావు గారు కొద్ది రోజుల క్రితం ఏమయ్యా రేవంత్ రెడ్డి గారు రుణమాఫి ఎప్పుడు చేస్తారు, December 9 అయిపోయింది కదా అని చెప్పి హరీష్ రావు గారు రైతుల పక్షాన మాట్లాడుతుంటే ఓర్వ లేక మన రేవంత్ రెడ్డి గారు ఏజెంట్ లెక్క చెంచాగిరి చేసుకుంటూ సిద్దిపేటకు వచ్చినావు. సిద్దిపేట వచ్చి రుణమాఫీ మొత్తం అయిపోయిందని చెప్పి మాట్లాడిపోయినావు. గుండాయుధం చేసి ఆయుధం చేసినావు. ఈరోజు మూసి పరిహార ప్రాంతం కావచ్చు, హైడ్రా బాధితులు కావచ్చు ఆందోళన చేస్తుంటే హరీష్ రావు గారి దగ్గరికి వాళ్ళు వచ్చారు. వాళ్ళు బాధపడుతుంటే వారి పక్షం హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. మీ ప్రభుత్వంలో ఉండి బాధితంగా పరిష్కరించాల్సిన బాధ్యతలో ఉండి మీరు పరిష్కారం పక్కకు పెట్టి హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని టార్గెట్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు. సిగ్గుచేటు కాదా మీది? మేము మా హాయంలో ఈ మల్లన్న సార్ ప్రాజెక్టు కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, లక్షలాది మందికి సహాయం చేసే ప్రయత్నంలో చేయడం జరిగింది. చాలామందికి అత్యుత్తమ పరిహారం ఇవ్వడం జరిగింది, ఆర్ఎండర్ పరిహారం ఇవ్వడం కూడా జరిగింది. ఇంకేమైనా మిగిలిపోయి ఉంటే మళ్ళీ గవర్నమెంట్ వచ్చి మేము ఇద్దాం అనుకున్నాం. మా ప్రభుత్వం రాలేదు, మీరు వచ్చారు. మరి మీరు కూడా మల్లన్న సార్ గురించి ఎలక్షన్లో మాట్లాడేది కదా, బాధితుల పక్షాన మస్తు చేస్తారని మాట్లాడేది కదా. అవన్నీ మీరు చేసి మాట్లాడాలి. డోకా బాజీ మాటలు మాట్లాడేముంది? ఉట్టికి వచ్చి మీకు ఏం చేసినారు, మీ తుక్కాపురంలో ఈ సమస్య పరిష్కారమైందా, వేమనగట్ల అది పరిష్కారమైందా అంటే మీరు 90% వరకు ఇష్టం కావచ్చు. ఇంకా 10% కూడా మీరు చేయాలి కదా, బాధ్యత మీదే కదా. మీరు అధికారంలో ఉన్నారా, ప్రతిపక్షంలో ఉన్నా సోయే లేకపోయా మీకు. ఇంకొకటి, హైడ్రా గురించి నోరుకు వచ్చి మాట్లాడుతున్నావు, హైడ్రా బాగుంది అని మాట్లాడుతున్నావు కదా. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎక్కడ ఇల్లు కూల్చుతున్నారు అక్కడికి పోయి మాట్లాడాలి. బాధితుల ముంగడ మాట్లాడాలి, హైడ్రా బాగుంది బరబర కూలగొడతామని చెప్పి. ఈ సాడుకొచ్చి ఇక్కడ మాట్లాడడం కాదు. ఇంకొకటి, మీ పార్టీకి చెందినటువంటి మధు యాష్కి గారు కావచ్చు, దానం నాగేంద్ర గారు కావచ్చు, మీ మిత్రపక్షమైన ఎంఐఎం పార్టీ కూడా హైడ్రాకు వ్యతిరేకిస్తుంది. మరి ఫస్ట్ వాళ్ళకి సమాధానం చెప్పాలి నువ్వు. వాళ్ళకి సమాధానం చెప్పుకోలేక ఇక్కడికి వచ్చి ఏదో మాట్లాడము, రేవంత్ రెడ్డి గారు చెంచాగిరి చేయడము, రేవంత్ రెడ్డి గారి మెహర్బానీ కోసం ఇది మాట్లాడడం, ఇది సిగ్గుచేటు. మేము ప్రాజెక్టులు కడుతున్నప్పుడు మీరు కట్టిన ప్రాజెక్టుల దగ్గర మేము మాట్లాడలే, మీరు కట్టిన ప్రాజెక్టుల పరిహారం రావడం దగ్గర మేము మాట్లాడలే. నేను మా పని మేము చేసుకుంటూ పోయినాం. ప్రజలకు నీళ్ళు ఇవ్వాలి, సాగునీళ్ళు చెప్పి కృషి చేస్తున్నాం. ఆ టైంలో రేవంత్ రెడ్డి గారు వచ్చి ప్రతిపక్ష నాయకునిగా 1000 మాటలు మాట్లాడాడు. ఇలా సీఎంగా అధికారం ఎక్కారు, 10 నెలలు అవుతుంది. మీరు మల్లన్నసారి బాధ్యత రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు, ఈ మైనపల్లి హనుమంతరావు గారు ఏం చేశారు, ఈ నాయకులు వీళ్ళు ఏం చేశారు అని సమాధానం చెప్పాలి. వాటి అన్నిటిని మర్చిపోయి మీరు ఇష్టమైనట్టుగా మాట్లాడడం సిగ్గుచేటు. ఇంకొక విషయం, నేను హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారిని నోటికి వచ్చాడు మాట్లాడారు. మరి నువ్వు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఇదే కేటీఆర్ కాలంబొక్కితో నువ్వు పోలేవా, నువ్వు కాలంబొక్క బయట చేయలేవా అంటే నీ స్వార్థం అన్నట్టు. నీ స్వార్థం నీ నాలుక ఇదంటే తిరుగుతుంటుంది. ప్రజలను పిక్చర్లు చేసే ప్రయత్నం చేస్తున్నావు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పటికి కూడా ఆడ రుణమాఫీ గురించి మాట్లాడినావు, ఇప్పుడు హైదరాబాద్ గురించి మాట్లాడినావు. రుణమాఫీ 100% అమలైంది అనిపిస్తే నువ్వు వచ్చి సిద్దిపేటకు వచ్చి అంబేద్కర్ సాక్షిగా ప్రమాణం చేయి, అక్కడ చర్చ నిలబడు. హైదరాబాద్ కూడా ఆ నిజమే అనిపిస్తే హైదరాబాద్ సంబంధించి కూడా మీరు హైదరాబాద్ బాధ్యత దగ్గర మాట్లాడాలి. అవన్నీ పక్కకు పెట్టి ఈ అవాకులు చెవాకులు మాట్లాడడము ప్రజలు రెచ్చగొట్టే ప్రయత్నం చేసి అయిచేది లేదు. మరొకటి, సభ్యత సంస్కారం నేర్చుకో. నీ నోరు మంచి గడుక్కో. పామ ఏమంటుందండి, అదుపులో పెట్టుకోండి కదా, కడుగుడు వినాయలు పెట్టి నోరు కడుక్కోవాలి. వాస్తవానికి సిగ్గుచేటు సంస్కారం మాట్లాడదామని సిగ్గు అనిపిస్తుంది మాకు. ఒక గత ప్రభుత్వంలో ఒక మంత్రులుగా పనిచేసిన హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు.
చిక్కుశరం ఉండాలి. నువ్వే కదా బీఆర్ఎస్ పార్టీలో పదవులు అనుభవించింది, ఇలా పదవులు అనుభవించిన తర్వాత బయటకు వచ్చి మాట్లాడుతున్నావు. కాంగ్రెస్ పార్టీలో నువ్వు ఎప్పుడు వచ్చినావు? కాంగ్రెస్ పార్టీ నీగామున్న వచ్చి కొత్త పిచ్చగాడు పొద్దుగడు అన్నట్టు ఇక కాంగ్రెస్ అని కూడా పాటలు పాడుతున్నావు. పాడుకు మాకు సంబంధం లేదు. మీరు బాధ్యతాయుతంగా ప్రభుత్వంలో ఉన్నారు, ప్రభుత్వంలో ఉంటే మీరు పనిచేసి చేయాలి తప్పిస్తే ఇలాంటి ఉపదంపుడు ఉపన్యాసం ఇస్తే భయపడేది లేదు. ఎక్కడెక్కడ హెచ్చరిస్తున్నా మరొక్కసారి కేటీఆర్ గారు గారిని హరీశ్రావు గారిని మాట్లాడితే కబర్దనం తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఖబర్దార్ మైనంపల్లి హనుమంతరావు, ఖబర్దార్ ఖబర్దార్, ఖబర్దార్ మైనంపల్లి హనుమంతరావు, ఖబర్దార్ ఖబర్దార్, ఖబర్దార్ మైనంపల్లి హనుమంతరావు, ఖబర్దార్ ఖబర్దార్. జై తెలంగాణ.